టాలీవుడ్ కమిడియన్ విజయ్ సాయి ఆత్మహత్యకు సినిమాల్లో అవకాశాలు తగ్గిపోవడం ఆర్థిక ఇబ్బందులే కారణమని అందరూ అనుకునే సమయంలోనే మరికొన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. భార్య వనితారెడ్డితో ఆర్థిక కుటుంబపరమైన తగాదాలే కారణమంటూ మరికొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అయితే విజయ్ ఆత్మహత్య చేసుకునే ముందు తన చావుకు ఎవరెవరు కారణమో వివరిస్తూ ఓ సెల్ఫీ వీడియో తీశాడు. అందులో తన భార్య వనితతో పాటుగా నవయుగ డైరెక్టర్ శశిధర్, లాయర్ శ్రీనివాస్ తనను మానసికంగా వేధించారంటూ విజయ్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ ఫోన్ పోలీసుల ఆధీనంలో ఉంది. తన భార్యకు తనకు మధ్య శశిధర్ ప్రమేయం చాలా ఎక్కువైపోయిందని, మనస్పర్ధల కారణంగానే తామిద్దరం మూడేళ్లుగా వేర్వేరుగా ఉంటున్నామని విజయ్ తన సెల్ఫీ వీడియోలో తెలియజేశాడని తెలుస్తోంది. అంతేకాకుండా తన భార్యకు వేరే వ్యక్తితో సంబంధం ఉందని, తనపై విడాకుల కేసు వేసిందని, కేసు ఉపసంహరించుకోవడానికి 3 కోట్లు కూడా డిమాండ్ చేసిందని, ఈ వ్యవహారంలో శశిధర్, లాయర్ శ్రీనివాసులు తనను వేధించడమే కాకుండా కొట్టారంటూ విజయ్ ఆ వీడియోలో తెలియజేసినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే విజయ్ భార్య వనితారెడ్డి స్పందన మరో విధంగా ఉంది. అసలు శశిధర్ అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని, అతనితో అక్రమ సంబంధం అంటగట్టడం దారుణమని అంటోంది వనితారెడ్డి. విజయ్ చేసిన పనులతో తానే ఆత్మహత్య చేసుకోవాల్సిందని, కానీ తన కూతురు కోసం ఆ పని చేయలేకపోయానంటూ వనితారెడ్డి చెప్పుకొచ్చింది. పైగా విజయ్కు అమ్మాయిల పిచ్చి ఎక్కువని, వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని, వారిద్దరూ సన్నిహితంగా ఉండడం తాను స్వయంగా చూశానని వనిత చెబుతోంది. తనను విజయ్ చాలాసార్లు కొట్టాడని, కానీ విజయ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటో తనకు తెలియదని వనితారెడ్డి చెబుతోంది. ఇలా చనిపోయే ముందు సెల్ఫీ వీడియోలో విజయ్ చెప్పిన మాటలు, విజయ్ మరణానంతరం వనితారెడ్డి చెబుతున్న మాటలు అందరికీ షాకు గురిచేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈ విషయంలో అన్ని వైపులా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలు బయటకు రానున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.